గొప్ప మనసు. రాయవరం ఒక చిన్న గ్రామం. దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి నదిలో స్నానం చేసి వెళ్ళిపోతున్నారు. వారం 10 రోజుల పాటు గ్రామస్తులకి ఇది ఒక పెద్ద పండగ. ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు దశరథయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండగ వచ్చింది. అతడి భార్య భర్తను వేగిర పడుతూ, చీకటి పడకుండా వచ్చేయండి, దర్జీ ఈసరికి అమ్మాయికి పట్టు పరికిణీ కుట్టే ఉంటాడు, అమ్మాయిని గుడికి తీసుకెళ్ళాలి, అసలే ఊరి నిండా జనం అని హెచ్చరించింది. అయితే దశరథయ్య దర్జీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పరికిణి పని పూర్తి కాలేదు. దర్జీ అతన్ని కొంచెంసేపు కూర్చోబెట్టి పని పూర్తి చేశాడు. అతను పరికిణి తీసుకుని బయలుదేరేసరికి చీకటి పడుతోంది. దశరథయ్య ఇంటిని సమీపిస్తుండగా ఒక పాతికేళ్ల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటకు వస్తున్నాడు. దశరథయ్య అతన్ని ఏనాడు చూసుండలేదు. ఆ కుర్రాడి బెదురు చూపులు కంగారు చూస్తూనే దశరథయ్యకు వాడు దొంగ అన్న అనుమానం కలిగింది. అతడు పరుగున వెళ్ళి వాడు మెడపుచ్చుకుని, నువ్వెవరు, ఇంట్లో నుంచి ఏం దొంగిలించావు అన్నాడు కరుకుగా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి, దొంగ వెదవ, నిజం చెప్పు, దొంగిలించిన వస్తువు ఎక్కడ అంటూ పెద్దగా అరిచాడు. అది విని అతడి భార్య కూతురే కాక పక్క ఇళ్ల వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఈ వయసులో కష్టపడి పనిచేసుకోక దొంగతనాలకు దిగాడన్నమాట, 4 తన్ని బుద్ధి చెప్పండి అన్నాడు ఒకడు అక్కడ చేరిన గుంపులో ఇచ్చి. ముందు ఏం కాజే కాజేశాడో చూడండి అన్నాడు మరొకడు. దశరథయ్య వాడి దుస్తులు తడిమి చూశాడు. జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప మరి ఏమీ లేదు. ఆ కుర్రాడి చేతులు జోడించి, నేను దొంగను కాదు, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట, పుష్కరాలు గనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చును వచ్చి ఉంటాడు అన్నది ఒక ఆవిడ. గుంపులోంచి ఇద్దరు ముందుకు తోసుకొచ్చి కుర్రవాణ్ణి కొట్టబోయేంతలో వాడు, అయ్యా ఆగండి, ఇంట్లో దేవుడి మందిరం పక్కన ఉన్న ఎర్రసంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా. సుమతి గబగబా ఇంట్లో పరిగెత్తికెళ్ళి ఒక ఎర్రసంచి తీసుకొచ్చింది. దాని నిండా గలగలలాడుతూ వెండి నాణ్యాలు ఉన్నాయి. దశరథయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కుర్రాడు గొంతు సవరించుకుని, ఆ సంచిలో 1000 వెండి కాసులున్నాయి, ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే, ఎందుకు పెట్టానో చెప్పమంటారా అన్నాడు. దశరథయ్యతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడి కేసు చూశారు. వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు. 12 సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది. వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకెళ్లి మంచి వైద్యం చేయిస్తే గానీ పిల్లవాడు బతకడని చెప్పారు. అయితే తండ్రి చేతిలో అవసరానికి తన తగిన డబ్బు లేదు. పొరుగురిలో అతని చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. అతడు తప్పక సాయం చేయగలడన్న ఆశతో ఆయన ఆ ఊరెళ్ళాడు. అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఆ ఊరు వచ్చినట్టు తెలిసింది, ఈ ఊరు వచ్చినట్టు తెలిసింది. కుర్రవాడి తండ్రి కూడా అక్కడి నుంచి అతడి కోసం ఈ ఊరు వచ్చాడు. కానీ సాయంకాలం వరకు తిరిగిన అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు. ఇక చేసేది లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగా ఉన్న మండువా ఇంటికెళ్ళి తలుపు తట్టాడు. ఇంటి ఆవిడ తలుపు తెరిచి అతనికి మంచినీళ్ళు ఇచ్చి తిరిగి తలుపు మూసేసింది. కుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర విలువైన రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తళుక్కుమంటూ అతనికి కంటపడింది. అతడు దాన్ని తీసుకుని చూసి తలుపు తట్టి ఇంటి వాళ్ళకిద్దామనుకున్నాడు. కానీ చప్పున తన కొడుకు స్థితి గుర్తుకురాగా ఉంగరాన్ని జేబులో వేసుకుని తన గ్రామం చేరాడు. అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతడు కొడుక్కి పట్టణంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకుని ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నాడు. కుర్రాడి ఇదంతా చెప్పి దశరథయ్యతో, అయ్యా, ఆ తర్వాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు, అయినా సాధ్యపడలేదు. అయితే 4 రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న ఇది జరిగిందంతా చెప్పి తన కర్మకాండకు అట్టే ఖర్చు పెట్టద్దని, ఇంట్లో ఉన్న 800 కాసులకు మరి 200 ఎలాగైనా చేర్చి తమకివ్వాల్సిందని చెప్పాడు. పోయిన మా నాన్నను గురించి దొంగగా చెప్పటం మనస్కరించక 1000 వెండి కాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోని దేవుడి గది ముందు పెట్టాను, ఆ డబ్బు తమదే అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ. ఆ కుర్రవాడి నిజాయితీ చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. జరిగిందేమిటో కనుక్కోకుండా కనపడిన వాళ్ళను పట్టుకుని దొంగ అంటూ కేసు పెట్టడం ఏం మర్యాద అంటూ జనం దశరథయ్యను చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు. కుర్రాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే దశరథయ్య తన కూతురి చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకోబోతూ, నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది, ఆ డబ్బుతో నీకు బంగారు గొలుసు చేయిస్తాను అన్నాడు. ఆ మాటలకు భార్య అడ్డొచ్చి, ఇంకా నయ్యం, పసిపిల్ల ఒంటి మీద బంగారం ఉండటం ప్రమాదం, ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అంది.
సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనక్కి లాక్కుని తండ్రిని, ఈరోజుతో నాకెన్ని సంవత్సరాలు నిండైనానా అని అడిగింది. నాకు ఆ మాత్రం గుర్తులేదనుకోక తల్లి, ఈరోజుతో నీకు 9 నుండి 10 వస్తాయి అన్నాడు దశరథయ్య. ఆ అబ్బాయి తీర్చిన బాకీ 12 ఏళ్ల కిందటిది. మనం ఈ ఇల్లు కొన్న తర్వాత 7 ఏళ్లకి నేను పుట్టాను. అంటే ఆ ఉంగరం మనకి ఇల్లు అమ్మిన రామయ్య తాతదన్నమాట. పిల్లలు సరిగా చూడక ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది, ఇది తాతకిచ్చొస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది. దశరథయ్య అతడి భార్య తన కూతురు దయాగుణానికి అప్పురపడ్డారు. దశరథయ్య భార్య కూతురును ఆప్యాయంగా ముద్దాడి, ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వచ్చులే అమ్మా తల్లి, ఇప్పుడు మనం గుడికి వెళ్దాం అంది. ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, తాతకి డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి రామయ్య తాత ఇంటికేసి పరుగు తీసింది. వయసులో చిన్నదైనా తన కూతురు గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. ధన్యవాదాలు.